ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పోరాట యోధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత గౌరవం కల్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల్లో మంత్రి తలసాని పాల్గొని నివాళులర్పించారు. దోపిడి అణచివేతకు వ్యతిరేకంగా ఎదురు నిలిచి పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య అని పేర్కొన్నారు. పోరాట వీరుల చరిత్రను గత పాలకులు ప్రపంచానికి తెలియజేయనివ్వకుండా అడ్డుపడ్డారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకులాగే చూసారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. యాదవ సంఘం అధ్యక్షులు ఎక్కడ, ముద్రా సంఘం అధ్యక్షులు ఎక్కడ అని మన ఇంటి దగ్గరకు వచ్చి తీయ మాటలు మాట్లాడడం లేదని చూసినాం. కానీ మన కోసం ఆలోచించినటువంటి, మన ఆకలి గురించి ఆలోచించినటువంటి ఒక మహానాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కోకాపేట ప్రాంతం ఆ బిల్డింగ్లు కూడా రెడీ అయిపోయాయి. మరి ఈ నెల రెండు నెలల్లో అది కూడా సంపూర్ణంగా మన జాతి బిడ్డలు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన యువతరం వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడం. మొన్ననే రీసెంట్ గా ఏంటంటే దొడ్డి కొమరయ్య గారు జయంతి వస్తుందని మరి మల్లేశన్నా, ఎడికే మల్లేశన్నా, కేమ మల్లేశన్నా మరి ముగ్గురు కలిసి కేటీఆర్ గారి దగ్గరికి పోయినప్పుడు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి చెప్పింది. మరి ఆ తర్వాత నాకు వెంటనే ఫోన్ చేసిన తర్వాత నేను అందరికీ మా జాతి ఇది, మా జాతి బిడ్డలు ధీర పోరాటం చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి, చేస్తే చాలా ప్రమాణం ఉంటుంది, మా జాతికి గౌరవం ఇచ్చినట్టు అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. మనం అన్ని విధాలుగా సహకరించి ముందుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఘనంగా గొప్పగా జరిగింది. నేను మల్లేశన్న రిక్వెస్ట్ చేస్తున్నా మరి తప్పకుండా వచ్చే సందర్భంలో వారి యొక్క మరి వర్ధంతి కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం జయంతి కానీ మనం హైదరాబాద్ అంతా కదిలిపోవాలి. ఆ పరిస్థితుల్లో చేద్దాం, అవసరం అనుకుంటే జిల్లాలలో బస్సులు పెడదాం, బ్రహ్మాండంగా చేద్దాం, అన్ని జిల్లాలలో కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఎందుకంటే మన సంఘటిత శక్తిని చూపేయవలసినటువంటి అవసరం ఈ సమాజంలో ఉన్నది. తద్వారా ఏమవుతుంది, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే మనలోకి రిప్రజెంటేషన్ వస్తుంది, మరి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో వస్తే రిప్రజెంటేషన్ వస్తుంది.